ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తా ఉన్నాం ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒక వైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మారాయి అని ఒక వైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియెంట్ గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దాని కోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని కొన్ని అనుకుంటా ఉన్నా కారణం ఏమిటి అంటే ఈ 58 ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈ రోజు చూస్తా ఉన్నారు అదే మాదిరిగా మీ బిడ్డకన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటా ఉంటాడు నేను 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఒక నాయకుడనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే ఆ నాయకుడిని ఎన్నుకునేందుకు మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకి వెళ్ళిపోతాయి కానీ అదే మనం వేసే తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అంటే దానికి కారణాలు ఏమిటి అంటే ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మానిఫెస్టో ఏకంగా 2014 లో ఆయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగరంగుల కాగితాలతో ఆయన మానిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు 1.5 పేజీ కేటాయించాడు 21వ పేజీ 22వ పేజీలో కూడా కాస్తంత ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు 2014 లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మానిఫెస్టో అంటూ ఇచ్చి ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు తాను తన నోట్లో నుంచి మానిఫెస్టో రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ 6 అంటా ఉన్నాడు సూపర్ 7 అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో 2014 లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు కలిసి
వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకి ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మానిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితినే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు, ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తూ పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు. జారీపై విధించిన వ్యాట్ రద్దు, జరీపై విధించిన వ్యాట్ రద్దు అది లేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 100,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు. చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు. ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం. వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1,000కి పెంచుతాం అది అంతంత మాత్రమే. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా మార్కెటింగ్ సౌకర్యాలు జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం అదీలా. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అదీ లేదు. సగం ధరకే జనతా వస్త్రాలు పథకం పునరుద్ధరణ అదీ లేదు. చేనేత సొసైటీలకు 20% రాయితీపై ముడి సరుకులు సరఫరా కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు. 150,000తో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు. ఒకరికన్నా ఇచ్చాడా? ఒకరికన్నా ఒక ఇల్లన్నా ఒక సెంట్ స్థలమన్నా? తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసు వేసి దాన్ని అడ్డుకున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 98% ఇంటూ ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి, ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేనేతలకు నిజంగా ఈ 58 నెలల కాలంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతన్ల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశామో, ఎలా ఖర్చు చేశామో అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది. ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా
దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ దగ్గర ఉన్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లోకి తీసుకెళ్లి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లో మీ బ్యాంక్ ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమనుపు ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా 970 కోట్ల రూపాయలు ఏకంగా 106,000 మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్త మగ్గమున్న ప్రతి కుటుంబానికి మగ్గమున్న